క్షణ క్షణానికి ఉత్కంట ఏం జరగబోతోందో అన్న టెన్షన్ ఓవైపు పోలీసుల మోహరింపు మరోవైపు టీడీపీ కార్యకర్తల రాక దాదాపు 24 గంటల హై డ్రామా తర్వాత మాజీ మంత్రి బండారు సత్యనారాయణను అరెస్ట్ చేశారు పోలీసులు విశాఖలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్ ఉద్రిక్తతలకు దారి తీసింది సీఎం జగన్ను దూషించిన కేసులో గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం గుంటూరుకు తరలించారు ఇవాళ కోర్టు ముందు ఆయన్ను ప్రవేశపెట్టనున్నారు పోలీసులు శ్రీనామత్ గారి మీద ఏంటంటే నిరాధారమైన ఆరోపణలే చేశారని మేమైతే భావిస్తా ఉన్నాము అలాగే ఆయనకి సెక్షన్ 41A నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి సెక్షన్ 41A 41B కూడా సైమల్టేనియస్లీ ఇచ్చారు అందులో 3 డేస్ గడువు అని చెప్పేసి అన్నారు కానీ వెంటనే ఇచ్చినట్నే ఇచ్చిన క్షణమే వాళ్ళు సత్యనామత్ గారిని అరెస్ట్ చేశారు అది కూడా ఇల్లీగల్ ప్రొసీజర్ ఫాలో లేదు అర్నేస్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ గాని సత్యేంద్ర కేసులో గాని ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చారో ఆ గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం చేసిన సెక్షన్ 41 అమెండ్మెంట్ ని కూడా పూర్తిగా ఉల్లంఘించి అరెస్ట్ చేశారని చెప్పి చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బండారు సత్యనారాయణ వ్యక్తిగతంగా దూషిస్తూ కామెంట్లు చేశారు దీనిపై వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ ధర్నాలు నిర్వహించాయి గుంటూరు జిల్లా అరండల్పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది దాంతో ఆయన్ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే సమాచారంతో టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు ఇటు పోలీసులు సైతం మోహరించారు బండారు ఇంటి దగ్గర సోమవారం ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది బండారు కుటుంబ సభ్యులు తలుపులు తీయకపోవడంతో చాలాసేపు ఇంటి బయట ఎదురు చూశారు చివరకు బండారు సత్యనారాయణను అరెస్ట్ చేసి గుంటూరు తరలించారు మరోవైపు మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో బండారుపై మరో కేసు నమోదైంది నగరపాలెంతో పాటు అరండల్పేటలో 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు